Hi friends, welcome to Hello TV. శాసనమండలి లోక్సభ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ కాంగ్రెస్ కి కొత్త సమస్యలు వచ్చి పడుతున్నాయి రాబోయే లోక్సభ ఎన్నికలకు సన్నాహకంగా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన సమావేశానికి కాంగ్రెస్ ఎమ్మెల్యే మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆమె కుమారుడు కార్తిక్ రెడ్డి దుమా ప్రస్తుతం ఈ విషయంలో తెలంగాణ కాంగ్రెస్ లో తీవ్ర చర్చకు తెరతీసింది వారు రాకపోవడంతో రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ కుంతియా వారికి ఫోన్ చేశారు కార్తిక్ రెడ్డికి ఫోన్ చేసి వెంటనే గాంధీభవన్ కు రావాల్సిందిగా కోరారు రాహుల్ గాంధీ ఈ నెల తెలంగాణలో పర్యటి లోక్సభ నియోజకవర్గ పరిధిలోని పహాడీ షరీఫ్ లో ఓ బహిరంగ సభను నిర్వహించాలనుకున్నారు అయితే అక్కడ వారికి అనుమతి రాకపోవడంతో శంషాబాద్ కు సమావేశాన్ని తరలించాలని టీ కాంగ్రెస్ నేతలు ప్లాన్ చేశారు సబితా ఇంద్రారెడ్డి గత అసెంబ్లీ ఎన్నికల్లో మహేశ్వరం నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలిచారు ఆమె కుమారుడు కార్తిక్ రెడ్డి రాజేంద్ర నగర్ నియోజకవర్గం టికెట్ కోసం చివరి వరకు పోరాడారు అయితే పొత్తుల్లో భాగంగా రాజేంద్ర నగర్ టికెట్ ను కార్తిక్ రెడ్డికి కాదని టీడీపీకి కేటాయించింది కాంగ్రెస్ పార్టీ ఆ సమయంలో కార్తిక్ రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు అయితే పెద్దలు బుజ్జగించారు కాంగ్రెస్ పార్టీ నుంచి కొందరు టిఆర్ఎస్ లోకి వెళ్లిపోతారంటూ ఇటీవల ప్రచారం కూడా జరుగుతోంది ఇప్పటికే ఇద్దరు ఎమ్మెల్యేలు కాంతరావు కాంతారావు సక్కు పార్టీ మారుతున్నట్టు ప్రకటించారు ఇలాంటి సమయంలో సబితా ఇంద్రారెడ్డి సమావేశానికి హాజరు కాకపోవడం కాంగ్రెస్ పార్టీ నేతలకు షాక్ ఇచ్చింది ఆమె కూడా పార్టీ మారుతారని మొదట్లోనే వార్తలు వచ్చినా ఆమె వాటిని ఖండించారు అయితే సబితా ఇంద్రారెడ్డి సిఎల్పి పదవిని ఆశించారు అయితే అది రాకపోవడంపై ఆమె అసంతృప్తిగా ఉన్నట్లు ఇటీవల వార్తలు వచ్చాయి మొత్తానికి వారు సమావేశానికి రాకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది పార్టీ మారే ఉద్దేశంతోనే వారు రాలేదని అంటున్నారు దీనిపై మరింత క్లారిటీ రావాల్సి ఉంది సో ఇలాంటి పొలిటికల్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కనుక మీరు తెలుసుకోవాలనుకుంటే మీరు మా టీవీని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ కూడా చేయండి